అమ్మా చెప్పండి, ఎక్కడ నుంచి మీరు అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను దాదాపు 3 సంవత్సరాలు అయిందండి, నాది ఫస్ట్ అటెంప్ట్ ఇది. సో నేను ఎల్బీ నగర్లో ఉంటాను, బట్ చదువుకోవడానికి మాత్రం ఎవ్రీడే ఇక్కడికి వస్తాను అశోక్ నగర్కి. సో నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా స్టడీ హాల్కి రావడం, చదువుకోవడము ఇది కంటిన్యూగా అవుతుందండి. ప్రభుత్వం గ్రూప్స్ పోస్టులు పెంచట్లేదు కదా, సో ఏంటి ఎందుకు మీరు ఏరి కోరి తెచ్చుకున్నారు కదా ప్రభుత్వాన్ని? యా, ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను అండి, డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్ని డిసప్పాయింట్ చేసింది. ఎందుకు అంటే బేసిక్గా బిఫోర్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి అని అంటే మీకు అన్ని నోటిఫికేషన్స్లో మీకు అడిషనల్ పోస్టులు పెంచుతా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అడిషనల్ పోస్టులు అనేది పెంచలేదు, పెంచకుండా ఓన్లీ గ్రూప్ 1 మాత్రం 60 పోస్టులు పెంచినారు. రిమైనింగ్ గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా మీకు అడిషనల్ 1000, ఇందులో అరౌండ్ ఫిగర్ 3000 అట్లా చేస్తాం, మీరు ఎట్లా అంటే అట్లా చేస్తాం, మీరు అన్నట్టు నేను నడుచుకుంటాను మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఓన్లీ నిరుద్యోగుల గురించి మైక్ల ముందు స్టేజ్ల మీద మా నిరుద్యోగుల కృత ఏమంటారు రుణపడి ఉంటాం అది ఇదని చెప్తున్నారు కదా. మరి అదే రేవంత్ రెడ్డి రోజు ఇచ్చిన ప్రామిసెస్ని ఎందుకు నిలబెట్టట్లేదు? సరే నిలబెట్టకపోగా కనీసం వచ్చి డిస్కస్ చేస్తున్నారా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంతకుముందు ఏమో పిలిపించుకొని మరీ డిస్కస్ చేసిన వాళ్ళు, ఇవాళ ఎందుకు డిస్కస్ చేయట్లేదు? అంటే మీది రోల్ మారింది, మీరు రూలింగ్లోకి వచ్చారు కాబట్టి రూలింగ్లోకి వచ్చినాక అందరు ఇలాగే ఉంటారా అనేది మీరు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది ఓన్లీ గ్రూప్ 2 కోసం, అప్పుడు పోస్ట్పోన్ అయ్యి ఇదంతా జరిగి ఎన్ని లక్షల మంది వాళ్ళ సొంతంగా వెళ్ళి ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క బస్ తీసుకొని పోయినారు. వాళ్ళు కూడా నల్గొండ నుంచి ఎస్పెషల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం Jio 46 బాధితులు వాళ్ళు బస్ తీసుకొని ఆయన కోసం బస్ యాత్ర చేసిన ఎందుకు చేసిండీ? మీ మీద ఒక నమ్మకంతోనే కదా మీరు ఆ నమ్మకం మాకు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ఆ నమ్మకం పోతుంది. ఎందుకు పోతుంది? ఎందుకంటే మీరు పని చేయట్లేదు మా కోసం, కేవలం నామకే వాసి మా పేరు యూజ్ చేసుకుంటున్నారు, కానీ మాకు ప్రాపర్గా జరగాల్సిన న్యాయాన్ని మీరు కల్పించట్లేదు ఈరోజు మాకు. మేము దానికోసమే డిమాండ్ చేస్తున్నాం, మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేకెన్సీస్ లేకపోతే పెంచమని అడగడం మా తప్పు, కానీ అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడే మాకు చెప్పింది మీకు 1000 పోస్టులు పెంచుతామని చెప్పింది. సరే వాళ్ళు పెంచుతారా పెంచరా పక్కన పెడితే, వాళ్ళు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పినప్పుడు ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చిండ్రు కదా, వాళ్ళు చెప్పిన మాట అబద్ధమా నిజమా కనీసం అదన్న వెరిఫై మాకు చెప్పాలి కదా. అట్లా వెరిఫై చేసి చెప్పింది లేదు, ఉన్న వేకెన్సీస్ని మీరు ఫిల్ చేస్తా అని చెప్పేది లేదు. నిన్న మొన్న పేపర్ స్టేట్మెంట్స్ 80-85 పోస్టులు పెంచుతా అంటున్నారు. ఎవరికి భిక్ష వేస్తున్నారు మీరు? ఎందుకు వేస్తున్నారు? మీకు అంత చేతగా అన్నప్పుడు పెంచుతాను మాటలు ఎందుకు ఇచ్చిండ్రు? అవన్నీ మీరు నిలబెట్టుకోవాలి కదా. ఈరోజు నిలబెట్టుకోకుండా ఈ ఆటలు ఎందుకు? అంటే ఓన్లీ మమ్మల్ని ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవడానికి మీ ఉద్దేశం? అట్లాంటిది అయితే మేము కూడా మిమ్మల్ని ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా యూజ్ చేయాలో అట్లనే యూజ్ చేస్తాం. ఇదే మాట మేము బిఫోర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చెప్పినాము, ఎంపీ ఎలక్షన్స్ ముందు చెప్పే సిచ్యువేషన్ వచ్చింది అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి అని చెప్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే గ్రూప్ 2 అయితేంది, గ్రూప్ 3 అయితేంది, డిఎస్సీ అన్నీ, ఎందులో కూడా సాటిస్ఫాక్షన్ లేదు అన్ఎంప్లాయీస్కి. ఎందుకు మీరు అదే ట్రాన్స్పరెంట్గా చేస్తే మేము ఎందుకు మాకేమైనా అవసరమా ఇంత టైం వేస్ట్ చేసుకొని మీడియాని పిలిపించుకొని మాట్లాడుకోవడము, మాది వాళ్ళకి రీచ్ అవ్వాలని చెప్పుకోవడానికి మాకు అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆడబిడ్డలకి ఎలాంటి లోటు లేకుండా చేస్తాను నేను, వారి కష్టం వచ్చిందంటే అన్నా అని అంటే నేను ఉన్నాను అంటున్నారు. మీరు 2 నెలల నుంచి పోస్టులు పెంచాలని ధర్నా చేస్తున్నారు, మరి పట్టించుకోవట్లేదు దీనిపైన. సరే అన్నా అంటే పిలుస్తూ అంటున్నారు కదా, రేవంత్ అన్నా రండి, ఇప్పుడు నేను పిలుస్తున్నా, వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయండి, ఆడబిడ్డలకు న్యాయం చేస్తా అంటున్నారు కదా, నేను ఒక ఆడబిడ్డగా పిలుస్తున్నా, రండి, మీ హెల్ప్ మాకు అవసరం ఉంది, ఇప్పుడు రండి చూసాం. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ మీరు ప్రామిస్ చేశారు, అంటే రాహుల్ గాంధీని ఇక్కడికి తీసుకొచ్చేంత ప్లానింగ్ మీ దగ్గర ఉంది, మీరు ఒక 10 మినిట్స్ టైం వీలు చూసుకొని మీరు రాలేరా? ఇదే అశోక్ నగర్ ఏరియా నుంచి చాలా మంది రిప్రజెంటేటివ్స్ బిహాఫ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అయితే, హాస్టల్ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను తీయదలుచుకోలేదు, అందరికీ తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడికి పోయినారు వాళ్ళందరూ? ఎందుకు వాళ్ళ సొంత లాభం, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది, కానీ మా బెనిఫిట్ ఏది? మా న్యాయం ఏది? మేము బెనిఫిట్స్ అడగట్లేదు, న్యాయం అడుగుతున్నాం.